బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. ఉదండపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు 2013 భూ పరిహార చట్టం ప్రకారం సాయం అందించాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని ఉదండపూర్ రిజర్వాయర్ని పరిశీలించారు భట్టి. అనంతరం నిర్వాసితులతో సమావేశమయ్యారు. ప్రజలు అమాయకులు కదా, వాళ్ళని ఏమైనా చేయొచ్చు కదా, పోలీసులతో తొక్కించవచ్చు కదా, తొక్కించినా అడిగేవాళ్ళు లేడు కదా అనేటువంటి నియంతృత్వ పోకళ్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా వాళ్ళని భూములు లాక్కొని చేసేటువంటి వికృత చర్యలు తీవ్రంగా ఖండిస్తాము. ఎవరైతే భూమికి సంబంధించి మా భూమికి సరైన అక్విజిషన్ రేట్ ఇవ్వాలని అడిగినటువంటి వాళ్ళందరినీ భయపెట్టి అసలు మీ భూమే కాదని చెప్పి, ధరణిలో మీ భూమే కనపట్లేదని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి విధానానికి రాష్ట్ర ప్రభుత్వమే పాల్పడటం అనేది చాలా దుర్మార్గం.